రామ్ చరణ్, తారక్ వీరిద్దరూ ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా చాటుతూ ఆస్కార్ అవార్డును కొల్లగొట్టారు. త్రిబులర్ సినిమా కంటే ముందు నుంచే వారిద్దరి మధ్య సోదర బంధం ఉంది. ఇద్దరిలో ఎవరిదైనా పుట్టినరోజు వస్తే ఇంట్లో వాళ్ళ కళ్ళు గప్పి ఇద్దరం బయటికి చెక్కేస్తామని కూడా వారు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. చరణ్ తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ముందే మొదట ఎన్టీఆర్ కి ఫోన్ చేసి తన ఆనందాన్ని షేర్ చేసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెర్రీ చెప్పాడు. అంతలా వారి మధ్య స్నేహం ఉంది కాబట్టే జక్కన్నా త్రిబులర్ సినిమా చేయగలిగారని చెప్పవచ్చు. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పెళ్లైన పదేళ్ల తర్వాత వారు తల్లిదండ్రులు కావడంతో మెగా కుటుంబంతో పాటు ఫ్యాన్స్ కూడా సంతోషంలో ఉన్నారు. ఇప్పటికే ఆ పాపకు క్లీన్ కారా అని పేరు కూడా పెట్టారు. మెగా ఫ్యామిలీతో పాటు ఉపాసన కుటుంబం నుంచి కూడా చెర్రీ దంపతుల గానాల పట్టీకి బహుమతులు భారీగానే అందాయి. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా క్లీన్ కారా కోసం ప్రత్యేకమైన కానుకను పంపించారట. ఆ గిఫ్ట్ కూడా తారక్ పిల్లలు అభయ్ భార్గవరాములు ఎంతో ఇష్టంగా అందించినట్లు తెలుస్తుంది. చరణ్, ఉపాసన, క్లీన్ కారా ముగ్గురు పేరుతో ఉన్న బంగారు డాలర్స్ ను అద్భుతమైన డిజైన్ లో తయారు చేయించి గిఫ్ట్ గా పంపించారని తెలుస్తుంది. ఈ ప్రచారం నిజమే అయి ఉంటుందని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. ఎందుకంటే చరణ్ తారక్ స్నేహ బంధం అలాంటిది.